ఆ
Mamanya Juan. Anaknya Adaria. Makto. Bosin lo makto lah. Adaria bosin lo makto ni. Buka. Ini bosan dia. Bosnya mana dia? Bosnya bengal rumah mana? Sekarang bengal rumah mana? Adaria rumah mana? Bengal rumah mana? Makto ni kau rumah tu mana? Yeah.
านประเทศเจ้าหาประเทศบังเกิดพระบรมราชาแห่งประเทศมาแห่งฟ้ามาแห่งยามิเชลีพระเทวนักเทวนิพพานสมิสุรินทร์ที่สวรรค์นารายณ์เทวมาแห่งพระบรมราชาที่พระราชาพระนิจพิสุทธารายณ์พระฤทธิ์ที่พระเฮเรนผู้เจ้าสัตว์ที่พระหัวดีใจให้พิสุทธิ์ยาเทวะที่มาพระนารายณ์มหาเทวีพิสุทธิ์มาแห่งนารายณ์นารายณ์รูปดีอัศนารายณ์นารายณ์รูปเดชประสงค์นารายณ์นารายณ์รูปเจ้าพระนารายณ์เทพ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 เทI'm gonna go to the hospital.
ఉన్నాయి ఉన్నాయి వస్తుంది వస్తుంది పాటు పెట్టాలమ్మా. ఏదో
హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరిలో ఉన్నారండి, నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇది ఏంటంటే గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం అన్నమాట. ఇది వచ్చేసి మా రామ్నగర్లో హనుమాన్ టెంపుల్లో జరిగిందన్నమాట. ప్రతి సంవత్సరం జరుగుతుంది, అదేవిధంగా ఈసారి కూడా అంతే ఘనంగా జరిగిందన్నమాట. సో గోదా రంగనాథ స్వామి కళ్యాణం అత్తమ్మ కూర్చున్నారన్నమాట. అత్తమ్మతో ఇంకా ఒక 9-10 మంది ఆంటీస్ కూడా కూర్చున్నారు. చాలా బాగా జరిగిందండి. యాక్చువల్లీ నేను అనుకోకుండా వెళ్ళాను రామ్నగర్కి. వెళ్ళేసరికి అప్పుడే తాళి కట్టే టైంకి నా వీడియో అప్పుడే స్టార్ట్ అయిందండి. సో టైంకి వెళ్ళాను అనుకున్నాను అనమాట. సేమ్ మన తాళి కట్టే ముహూర్తానికే వెళ్ళాను అనమాట నేను. సో ఏదైనా ప్రాప్తం ఉంటే చూస్తామంటారు కదా, అదేవిధంగా జరిగిందనమాట. నేను వెళ్ళాలని ఏం వెళ్ళలేదు, అత్తమ్మ దగ్గరికి ఇక భోగి కదా అత్తమ్మని కలుద్దామని వెళ్తే. సో అక్కడే అత్తమ్మ లేకపోయేసరికి టెంపుల్లో ఉందంట, అక్కడికి వెళ్ళాను అనమాట. సో టైంకి వెళ్ళాను కాబట్టి మీకు వీడియో పెట్టగలిగాను అనమాట. సో అత్తమ్మ వీడియో తీసి పంపేది, బట్ అత్తమ్మ ఏంటంటే పూజ మీద కూర్చుంది కదా, పూజ మీద కూర్చున్నప్పుడు వీడియో తీయరాదు కదా. సో నేను వెళ్ళి ఆ వీడియో కవర్ చేసుకున్నాను అనమాట. మీకు కూడా చూపిద్దాము మా రామ్నగర్లో ఎంత ఘనంగా జరుగుతుందో ఈ కళ్యాణం అని. నిజంగా చాలా బాగా జరిగిందండి, చాలా ఘనంగా జరిగింది కూడా. సో కళ్యాణం తర్వాత అక్కడ కనిపిస్తుంది అయ్యగారు అమ్మగారు అనమాట. వాళ్ళిద్దరిని బట్టలు పెట్టి సత్కరించుకున్నారు చిన్న సన్మానంలాగా. సో తర్వాత ఇక ఓడి బియ్యం పోసే వాళ్ళు ఓడి బియ్యం అన్నీ చేసుకున్నారు అనమాట అక్కడ. సో తర్వాత తీర్థప్రసాదం తీసుకొని వచ్చేసాను అనమాట. నిజంగా మా రామ్నగర్ హనుమాన్ టెంపుల్లో ఏది చేసినా ఘనంగా చేస్తారండి, చాలా బాగా చేస్తారు కూడా. సో ఇదండి ఇవాళ కళ్యాణం. ఎలా అనిపించిందండి? చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నట్టు మర్చిపోయానండి, ఇక్కడ ప్రసాదం పులిహోర అండ్ సిరా. పులిహోర ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది.